థ్యాంక్ యూ సార్. యాక్చువల్ అంత పెద్ద మాట అన్న తర్వాత నాకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ క్రెడిబిలిటీ అండి. క్రెడిబిలిటీ అనేది చాలా ముఖ్యమైన విషయం. యూనో, మనం ఒక పని చేస్తే ఆ పనికి ఒక విలువ ఉందన్నది ప్రజలకి గుర్తుండిపోయేలాగా చేయడం అనేది చాలా కష్టమైన పని. సో వాట్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇస్ లాట్ ఆఫ్ ద పీపుల్ ఆన్ ద స్టేజ్ హియర్ అందరూ ఈ సినిమాకి చాలా కష్టపడి పనిచేశారండి. అండ్ వీళ్ళ ఈ సినిమా గురించి నాకు ఎక్కువగా మాటలు ఎందుకు రావట్లేదు అంటే అందరూ ఫ్యామిలీ మెంబర్సే అండి. మా అన్నయ్య డైరెక్టర్ సినిమాకి, యూనో, నాకు హెల్ప్ కావాల్సినప్పుడల్లా కృష్ణ గారు హెల్ప్ చేశారు. యూనో, నేను మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ ఇంట్రడ్యూస్ చేశాను, మా ఎడిటర్ గ్యారీని ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇట్స్ జస్ట్ అరే మన సినిమా గురించి మనమే మాట్లాడుకోవడం ఏంటి అనేది కొంచెం నాకు ఐ డోంట్ నో హౌ టు సే. బట్ ఒక్క గుడ్ న్యూస్ ఏంటంటే నేను ఒక న్యూట్రల్ పార్టీగా, నాకు కథ పెద్దగా తెలియకపోయినా ప్రొమోస్, సాంగ్స్ ఇవన్నీ చూసి జెన్యున్గా బాగా ఇంప్రెస్ అయ్యాను. సో కంగ్రాచులేషన్స్ టు ఓజీఎఫ్ టీమ్ ఆన్ దట్. ఎందుకంటే ఒక స్టాండర్డ్ చూపించారు ప్రమోషన్స్లో కానీ, ద కైండ్ ఆఫ్ క్వాలిటీ టీజర్ కానీ, క్వాలిటీ ట్రైలర్ కానీ. అండ్ యూనో, ఐ థింక్ అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు రెస్పెక్ట్, క్రెడిబిలిటీ. సో ఫార్ సినిమాకి ఆ రెస్పెక్ట్ అండ్ క్రెడిబిలిటీ వచ్చిందండి. అదే రెస్పెక్ట్ అండ్ క్రెడిబిలిటీ అక్టోబర్ 18th వస్తుందనే నమ్మకం నాకు. సో అక్టోబర్ 18th సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నేనైతే ఉంటాను ప్రసాద్ ఐమాక్స్లో. సో నాతో పాటు మీరందరూ కూడా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. నా పక్కనే రాజశేఖర్ గారు కూర్చోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.